ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నారాయణపేట జిల్లాలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న మాగనూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించడానికి వెళ్తారనే నేపథ్యంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పాఠశాలలు సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. పురుగులన్నం మాకొద్దు అని విద్యార్థులు రోడ్డెక్కి నినదిస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదా అని నిప్పులు చెరిగారు. విద్యార్థులకు మంచి భోజనం కూడా పెట్టని దీన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అని నిలదీశారు.